గత కొద్ది రోజుల క్రితం ఒక హత్య కేసుకు సంబంధించి టీడీపీ నేత కృష్ణా జిల్లాకు చెందిన నేత కొల్లు రవీంద్ర ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా కొల్లు రవీంద్ర గారికి కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే మొత్తం 14 కండిషన్స్తో 100,000 రూపాయల పూచీకత్తుతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది అనేది ప్రధానంగా. అంటే మచిలీపట్నంకు చెందిన ఒక నేత, అంటే ప్రధానంగా మంత్రి పేర్ని నాని గారికి సంబంధించిన ప్రధాన అనుచరుడు, ఎప్పటి నుంచో వైసీపీలో కొనసాగుతున్న నేత మోకా భాస్కర్ రావు గారి హత్య కేసుకు సంబంధించి కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ హత్య కేసులో ఆయన డైరెక్షన్ చేశారు అనే ఫిర్యాదులు రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య జరిగిన తర్వాత కొన్ని రోజులు కొల్లు రవీంద్ర గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. విశాఖ వెళ్తున్న క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. తర్వాత ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఆయన బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఆయన జైలు నుంచి విడుదలవుతున్నారు అని. అయితే ఇదే టైంలో ఎప్పటి నుంచో బెయిల్ కోసం తీవ్ర కసరత్తు చేస్తున్న అచ్చెన్నాయుడు గారి పరిస్థితి ఏంటి, ఆయనకు కూడా బెయిల్ మంజూరయ్యే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే అదే టైంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి కూడా మొన్న మధ్య బెయిల్ వచ్చింది. కాకపోతే మళ్ళీ బెయిల్ వచ్చిన 24 గంటలు తెరక్క ముందే మళ్ళీ ఆయన మరొక కేసులో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. అంటే ఆయన కొన్ని రూల్స్ తప్పారు అని చెప్పి పోలీసుల మీద అనుచితంగా వ్యాఖ్యలు చేయడం, ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈయనకు కూడా బెయిల్ వచ్చింది, మరి అచ్చెన్నాయుడు గారికి బెయిల్ వస్తుందా రాదా? ఎందుకంటే పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆయన బెయిల్ ఇష్యూని. తెలుగుదేశం పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే బెయిల్ తీసుకురాలేకపోతున్నారు. సో ఇటువంటి టైంలో ఇప్పుడు కొల్లు రవీంద్ర గారికి బెయిల్ వచ్చింది కాబట్టి అచ్చెన్నాయుడు గారికి కూడా బెయిల్ వస్తుందా, ఒకవేళ లేదంటే ఇంకొన్ని రోజులు ఆయన కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉందా ఏంటి అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. మొత్తానికి కొల్లు రవీంద్ర గారు బయటికి రావడం టీడీపీ నేతల్లో కాస్తంత ఆనందం వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.